వరంగల్ జిల్లా టస్మా నూతన అధ్యక్షులు ఎన్ వెంకటేశ్వరరావు సూపర్ టీవీతో మాట్లాడుతూ నా ఎన్నికను సహకరించిన తోటి యాజమాన్యులకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే రాబోయే రోజుల్లో 20 సంవత్సరాల పదవీ కాలంలో ప్రైవేట్ పాఠశాలల సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నిస్తారని, ఈ మధ్య కాలంలో ప్రైవేట్ పాఠశాలలపై కొందరు ప్రజాప్రతినిధులు వారికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, ఇది సరైంది కాదని, ఎంతో మంచి లక్ష్యంతో పాఠశాలలు నెలకొల్పి విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఇచ్చిన ఘనత మాకే దక్కుతుందన్నారు. క్రియాశీలక బాధ్యతను పోషిస్తున్నాయి. మారుమూల ప్రాంతాల్లో కూడా ప్రైవేట్ పాఠశాలను నెలకొల్పి మరి అక్షరాస్యత శాతాన్ని పెంపొందించడంలో మా వంతు కృషి చేస్తున్నామని సగర్వంగా తెలియజేస్తూ, ఈ మధ్య ప్రకటించిన ఎస్ఎస్సీ రిజల్ట్స్ నందు కూడా ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు గవర్నమెంట్ పాఠశాలలో చదివే వివిధ గురుకులాల్లో మోడల్ స్కూల్స్లో చదివే విద్యార్థుల కన్నా మా విద్యార్థులు అత్యధిక 10/10 జీపీఎలు సాధించి నాణ్యమైన విద్యను అందిస్తున్నందుకు నిదర్శనంగా మేము ఈ రిజల్ట్ తెలియజేస్తున్నాం. ప్రైవేట్ పాఠశాలల మధ్య ఈ మధ్య కొంతమంది ఎన్నికైన సర్పంచ్లు కానీ, లోకల్ బాడీ మెంబర్స్ కానీ, లేకుంటే విలేజ్ డెవలప్మెంట్ కౌన్సిల్ మెంబర్లు కానీ అన్యాపదేశంగా బదనాం చేస్తున్నారు. ప్రైవేట్ పాఠశాలలు తక్కువ ఫీజుతోటి నాణ్యమైన విద్యను అందిస్తున్నాం. అట్ ద సేమ్ టైం మరి ఎక్కడో కార్పొరేట్ స్కూల్స్ ఒకటి రెండింటిని గమనించి ఫీజులు దండుకుంటున్నారని నెగిటివ్ ప్రొపగాండా చేయడం చాలా తప్పుగా మేము దీన్ని ఖండిస్తున్నాం. అట్లాగే ఈ మధ్య గ్రామాల్లోకి వస్తున్నటువంటి ప్రైవేట్ పాఠశాల బస్సులను ఆపివేయడం, ప్రైవేట్ పాఠశాలకు వెళ్ళొద్దని గ్రామంలో తీర్మానాలు చేయడం, ఇట్లా చేస్తూ మరి ఎవరైతే నాయకులు ఉన్నారో వారి యొక్క పిల్లలందరినీ కూడా ప్రైవేట్ పాఠశాల చదివిస్తూ మరి క్వాలిటీ ఎడ్యుకేషన్ కోసం ఎదురు చూస్తున్న ఇతర ప్రజలని మనం మభ్యపెట్టడం అనేది సరికాదని దీన్ని మేము ఖండిస్తున్నామని, మా పాఠశాలలు ప్రభుత్వంచే గుర్తింపు పడి ప్రభుత్వం పాఠశాలలో అన్ని రకాల మౌలిక వసతులు చూసిన తర్వాతనే మాకు ప్రభుత్వ ఆమోదం తెలియజేశాయి. అయినా కానీ వసతులు లేవని నెగిటివ్గా ప్రచారం చేయడం, ఈ మధ్య ప్రైవేట్ పాఠశాలలో కూడా మరి అత్యధికంగా చదువుకున్న విద్యార్థులు ఉన్నటువంటి టీచర్స్ని మేము అపాయింట్ చేస్తూ క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తున్నాం కాబట్టి క్వాలిటీ రిజల్ట్స్ని మేము అందివ్వగలం. ఆ విషయాన్ని మర్చిపోతుందిగా తెలియజేస్తూ మరి ఎంతోమంది విద్యార్థులు ఈ రోజుల్లో ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళందరూ కూడా దాదాపుగా ప్రైవేట్ పాఠశాలలో చదివి నాణ్యమైన విద్యను పొంది మరి ఉన్నత స్థితిలో ఉన్నారు. ఈరోజు ఎంసెట్ ర్యాంక్స్ అయినా, నీట్ ర్యాంక్స్ అయినా, జేఈ మెయిన్స్ ర్యాంక్ ఏమైనా చూసినా కానీ మరి ప్రైవేట్ పాఠశాల చదివిన విద్యార్థులే మరి ఈ ర్యాంకులు సాధించడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరినీ కోరేది నాణ్యమైన విద్యకు ప్రైవేట్ పాఠశాల నమ్మాల్సిందిగా మనవి చేస్తుంది.